हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, फर्स्ट टाइम मैं चैनल चूस्तुन्नंदुकु प्रति ओक्करिकी ना हृदयपूर्वक नमस्कारं। फ्रेंड्स, मीरु गनुक मा वीडियो गनुक पूर्तिगा चूसिनट्लयिते प्रति इन्फर्मेशन मीकु इव्वगलुगुतां। फ्रेंड्स, इप्पुडु नेनु चेप्पे विषयं एंटंटे, फ्रेंड्स मतनिकैते मनं ओके रोजुलोन 1000 मंदि सब्सक्रैबर् ఎలా రావాలి అని అనుకుంటుంటాం। మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మనకి సబ్స్క్రైబర్స్ ఎంత మంది వస్తారు, ఎలాకంగా వస్తారు అనేసి అనుకుంటాం। కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు, వాట్సాప్ లో పోస్ట్ చేస్తారు, తర్వాత వచ్చేసి మన ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేస్తారు, తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తారు। ఫ్రెండ్స్, మొత్తానికి దీని వల్ల మనకి ఏం ఉపయోగం అంటే వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఈ రకంగా చెప్తారు। ఫ్రెండ్స్, ఆ రకంగా అటువంటి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మనం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ ఏమంటారు మళ్ళీ డిస్లైక్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోతారు। దానివల్ల మనకి ఏం లాస్ అంటే సబ్స్క్రైబర్ వచ్చారని మనం సంతోషపడతాం, కానీ అంతలోపు వెళ్ళిపోతారు అన్నమాట, కానీ దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు। ఫ్రెండ్స్, మనం జెన్యూన్ వీడియోలు మనం చేసినట్లయితే, మనం జెన్యూన్ గా మనం వాయిస్ మనం మాట్లాడినట్లయితే, ప్రతి ఒక్కటి క్లియర్ గా మీరు చెప్పినట్లయితే, మీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంపల్సరీ మీకు లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు। అలాగే మనం ప్రతి ఒక్క వీడియోని కొంచెం వివరంగా చెప్పాలి, మనం ఏ రకంగా మాట్లాడతాము ఏ రకంగా లేదనేది। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఛానల్ కొత్తగా పెట్టే ఛానల్ పెట్టే వాళ్ళకి మాత్రము నేను చెప్పేది ఏమంటే, ఫ్రెండ్స్ మీరు కష్టపడండి, మీరు కష్టపడితే ప్రతి ఒక్క వీడియో ముందుకు పోతుంది। మనకి యూస్ రాలేదనుకుంటే కాదు, మన వీడియోలను వచ్చేసి ఏదైతే మ్యాటర్ అయితే బాగా బలంగా ఉంటుందో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మన యూట్యూబ్ ఛానల్ ముందుకు నడిపిస్తుంది। ఒక ఫ్రెండ్, నేనేమంటున్నానంటే ఎవరైనా సరే ప్రతి ఒక్క వీడియోని మనం కష్టపడాలి, మనం కష్టపడితే దానికి ఫలితంగా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, మనకి వాచ్ టైం వస్తుంది, తర్వాత మనకి లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి, దానివల్ల మనకి కొద్దిగా ముందుకు పోవడం దారి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా వరకు అయితే ఫస్ట్ లా నేను ఎట్లా అనుకున్నాను అనమాట, అలాగే మా ఫ్రెండ్ ఒక పిల్లోడు ఆరోగ్యంగా ఛానల్ కొత్తగా ఓపెన్ చేసినాడు, ఛానల్ ఓపెన్ చేసి ఏం చేసినాడంటే అదేదండి సబ్ ఏదో అనుకుంటా దాన్ని నీవు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా, మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను మీకు స్క్రీన్ షాట్ పెడతా, మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు కామెంట్ చేస్తా, మీరు మాకు లైక్ చేయండి నేను మీకు లైక్ చేస్తా అని ఈ రకంగా చెప్పడం వల్ల ఆ రకంగా అయితే చేసినాడు అనమాట. చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు లోపల ఏం జరిగిందంటే ఆ మొత్తం ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చినారో అంతమంది మళ్ళీ తిరిగి పొద్దున్న చేసి తిరగల ఒక్క సబ్స్క్రైబరు లేరు. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్స్ నిలబడరు. ఎందుకు నిలబడరంటే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మనం వాళ్ళ ఛానల్ డిస్లైక్ కొట్టేద్దామని చెప్పేసి ఆ రకంగా వెళ్ళిపోతారు అనమాట. ఫ్రెండ్స్, ఇటువంటి అయితే మీరేం చేయొద్దండి. మీరు జెన్యున్గా అయితే కష్టపడితే మాత్రం మీకు ఒకే రోజు 1000 మంది సబ్స్క్రైబర్ రావచ్చు, ఒకే రోజు మీకు 10000 మంది రావచ్చు, ఒకే రోజు 5000 మంది రావచ్చు. మీ టైం బాగుంటే మీరు చేసే వీడియో బట్టి ముందుకు వైరల్ అయిందనుకో లెక్కలేనంత సబ్స్క్రైబర్స్ వస్తారు ఫ్రెండ్స్. మీరు ఎందుకు దిగులు పడతారు, కష్టపడండి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడుకున్నట్లయితే ఏది రాదు ఫ్రెండ్స్. నేనైతే చాలా వరకు అయితే కష్టపడుతున్నాను అనమాట. నేను కూడా మామూలు ఫ్యామిలీ బ్లాగ్స్ వీడియోస్ చేస్తున్నాను, తర్వాత మామూలు బయట జరిగే వీడియోస్ చేస్తున్నాను, కానీ వ్యూస్ అంతంత మాత్రమే వస్తాయి. కానీ మనం కష్టపడాలి, మనకి వ్యూస్ తక్కువ వచ్చిందని మనం బాధపడకూడదు, మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదని బాధపడకు, వస్తారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నాకైతే 100% ఎంతమంది సపోర్ట్ చేసినారంటే వాళ్ళు నన్ను చూసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో వాళ్ళకి నచ్చి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా మీకు సబ్స్క్రైబర్స్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ కావాలనుకున్న వాళ్ళు కష్టపడండి. కష్టపడితే ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ ఒకే రోజులోనే 1K దాటచ్చు, 2K దాటచ్చు. మనం చెప్పే బలం బట్టి మనం వీడియో బూస్టింగ్ అవుతుంది, మనం చేసే క్లారిటీ బట్టి వాయిస్ ఎంత క్లియరింగ్ రావాలా, ఎంత బాగుండాలా. మనము మొబైల్లో చేస్తాం, ఆ మొబైల్లో కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది, వాయిస్ డబ్బింగ్ మనము తొందరగా ఎక్కడైనా చేసినప్పుడు కొద్దిగా పక్కన బ్రేక్ వస్తుంది. అలాగే కాకుండా ఫ్రెండ్స్ మనము కొంచెం విశాలమైన ఇట్లా ఏదైనా, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ వచ్చి షెటిల్ దగ్గర కూర్చున్నామాట, ఎందుకంటే ఆ షెటిల్ దగ్గర ఉంటే మనకు కొంచెం వాతావరణం బాగుంటుంది అనేసి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం 100% కష్టపడండి. కష్టపడితే మనకు 100% ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. మనకి ఛానల్ పెట్టిన వెంటనే సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నేనైతే గత 6 నెలల నుంచి నేను ఛానల్ అయితే ఎప్పుడో పెట్టాను, 2019 బ్యాకేం పెట్టాను,
అప్పుడు ఛానల్ అప్పుడు నుంచి అయితే నేనైతే ఛానల్లో ఏ వీడియోలు అయితే పెట్టలేదు నేను మా పిల్లలతో చేపించాను కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రానికి నేను నా భార్య మా ఫ్యామిలీతో వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను ముఖ్యంగా ఏమంటే సబ్స్క్రైబర్స్ లోనే నేను ఆలోచన చేసిన అన్నమాట మీరు గనక సబ్స్క్రైబర్స్ కావాలి అని కష్టపడే వాళ్ళు షార్ట్ వీడియోస్ చేయండి ఫుల్ వీడియోస్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబర్స్ 100% వస్తారు 100% వచ్చిన తర్వాత మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ 100% వస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇటువంటివైతే మాత్రం మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కష్టపడండి కష్టపడితే మీకు 100% సక్సెస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అయితే మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్.